యుగం మొదలైంది జగన్ పతనం మొదలైంది నెల్లూరు నుంచి మొదలైంది యుద్ధం మొదలైంది జగన్ పతనం మొదలైంది నెల్లూరు నుంచి మొదలైంది ఎన్నికల ముందల జగన్ మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తూ అవ్వా తాతా పెద్దమ్మ చిన్నమ్మ ఒక్క ఛాన్స్ ఒక్క అవకాశం ఒక్కసారి గెలిపించవా అని అడిగారు మా యువకులు అనుకున్నారు అబ్బో కంపెనీలు తీసుకొస్తారేమో అబ్బో జాబ్ క్యాలెండర్ వస్తుందేమో 2,30,000 ఉద్యోగాలు ఖాళీలు భర్తీ చేస్తారేమో అని అందరూ అనుకున్నారు ఇంకా మా అక్క చెల్లెలు పెద్దమ్మ చిన్నమ్మలతో 45 సంవత్సరాలకి పెన్షన్ వస్తుందేమో అనుకున్నారు ఇంకా రైతన్న ఏమో రైతు బిడ్డ అంటున్నాడు రైతు రాజ్యం అంటున్నాడు పండించిన ప్రతి పంటకి గిట్టుబాటు ధర ఇస్తాడేమో అని అనుకున్నారు ఇంకా కార్మికులు ఎక్కడికి వెళ్ళినా ఉపాధి దొరుకుతుంది హాయిగా ఉంటుంది అనుకున్నారు ఇంకా ప్రభుత్వ ఉద్యోగస్తులు వేధింపులుండవు హాయిగా పనిచేయచ్చు అనుకున్నారు ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడైన విధంగా 151 సీట్లతో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు ఇక్కడున్న యువకులు అడుగుతున్నా వచ్చిందా ఒక కంపెనీ ఒక్కసారిగా జాబ్ క్యాలెండర్ ఇచ్చినాడా ఒక్కరికైనా ప్రభుత్వం ఉద్యోగం వచ్చిందా వేకన్సీలు భర్తీ చేసినాడా అది కాదు కదా జగన్ రెడ్డిని చూసి అయ్య బాబాయ్ వద్దునే వద్దని ఉన్న కంపెనీలు పరిగెత్తుకుంటూ పక్క రాష్ట్రాలకు వెళ్తున్నాయి ఇంకో పక్కన మా తెలుగింటి ఆడపడుచులు కష్టపడి రూపాయి 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 జాగ్రత్తగా పెట్టి ఇంటిని నడిపిస్తారు పెన్షన్ కోసం 1,000 కళ్ళతో చూస్తున్నారు 3 సంవత్సరాలు 8 ఏం తల్లి పెన్షన్ గోవిందా గోవిందా పెన్షన్ ఇవ్వలేదు కదా నిత్యావసర సరుకుల ధరలు పెంచుతూ పోయాడు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచాడు మొన్న కర్ణాటకలో నా బండిలో డీజిల్ కొట్టేందండి 11 రూపాయలు తక్కువ ఉంది లీటర్ డీజిల్ 11 రూపాయలు ఏమా కరెంట్ ఛార్జీలు పెంచినాడా పెంచినాడు నూనె ధర పెంచినాడు కందిపప్పు ధర పెంచినాడు చక్కెర ధర పెంచినాడు చింతపండు పెంచినాడు ఇంటి పన్ను పెంచినాడు చెత్త పైన పన్నేస్తాడు ఇంక ఇట్లా చెప్పుకుంటా పోతే అన్ని ధరలు పెంచుతూ పోయినాడు ఇంకా మా రైతన్న పట్టు రైతుల్ని కలిసిన వాళ్ళ బాధ ఆవేదన అయ్యా 19 సంవత్సరాలుగా మాకొస్తున్న సబ్సిడీ ఈ జగన్మోహన్ రెడ్డి ఆపేశాడని ఒక బాధ ఆవేదన మన రాయలసీమ రత్నాల సీమగా మార్చడానికి డ్రిప్ ఇరిగేషన్ చాలా అవసరం ఆ డ్రిప్ ఇరిగేషన్ కూడా పడుకోబెట్టినాడు ఎక్కడ గాని రైతులు పండించిన పంటకి గిట్టుబాటు ధర రావట్లేదు మొన్న ఒక రైతన్న చెప్తున్నాడు అయా పురుగు మందు పనిచేయట్లా కానీ బూమ్ బూమ్ బియర్ ప్రెసిడెంట్ మెడల్ ఆంధ్ర గోల్డ్ మట్టుకు కొడితే పురుగులు రావని చెప్పారు అవునా కదా అది మన రైతన్న సమస్యలు ఇంకో మగన్ చెప్పారు తల్లి
25కి 25 ఎంపీలు గెలుపించండి, ఢిల్లీ మెడ ఉంచి ప్రత్యేక హోదా తెస్తా అన్నాడు. ఇప్పుడు ఏకంగా 31 ఎంపీలు ఉన్నారు. ఎవరు మెడ ఉంచావు? ఎవరు మెడ ఉంచుతున్నారు? ఏమే జగన్ రెడ్డి, నీకు సిగ్గు లేదా? రాయలసీమ బిడ్డ అని చెప్పినానికి పౌరుషం లేదా? ఎన్నికల ముందర ఢిల్లీని గలగలలు ఆడిస్తాను. వాళ్ళని చూస్తే ఈయన కాలు గలగలగలగల ఆడతాయి. మోడీ గారు వస్తే డైవ్, అయ్యా కాలు ఎక్కడా, కాలు పట్టుకోవాలి, కాలు పట్టుకోవాలంటాడు. ఆ రోజు అన్నాడా ప్రత్యేక హోదా వస్తే పిల్లలకి వచ్చగలొస్తే అని. ఏమైంది ప్రత్యేక హోదా? గోవిందా గోవిందా. ఈరోజు రైతన్న అప్పులు పాలయ్యి రైతుల ఆత్మహత్యల్లో భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రం మూడో స్థానం. కార్మికులకి పని లేక ఇసుక దొరక్క వలసలు లే పరిస్థితి. ఇంకా ప్రభుత్వ ఉద్యోగస్తులకి సిపిఎస్ బంద్, వారంలో సిపిఎస్ ఇస్తాడు. ఏమైంది ఏమైంది సిపిఎస్? అది కూడా గోవిందా గోవిందా. అయ్యా మన సాక్షి జీత గారు ఒకరు ఉన్నారండి, ఆయన ప్రభుత్వ సలహాదారుడు, పవర్ బ్రోకర్. ఆయన పేరు సజ్జల. ఆయన జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి ఆయన అడిగాడంట, అయ్యా ప్రజలు అడుగుతున్నారు మనం ఏం పీకాము అని. అప్పుడు జగన్ గారు చెప్పారంట సజ్జల గారికి, అన్న క్యాంటీన్ పీకాం కదా, చంద్రన్న బీమా పీకాం కదా, ఉద్యోగాలు పీకాం కదా, పండుగ కానుకలు పీకాం కదా, బీసీలకి స్థానిక సమస్య ఎన్నికల్లో రిజర్వేషన్ పీకాం కదా. ఈ చెప్పండి అన్నా ప్రజలకి మనం ఏం పీకాము అని జగన్ రెడ్డి చెప్పాడు. అయ్యా సొంత బాబాయిని గెడ్డపార తీసుకుని కసితో రాత్రి చంపించిన వ్యక్తిని ఏమంటాం? క్రిమినల్ అంటాం. అవునా కదా? క్రిమినల్ అంటాం. తల్లి చెల్లిని మెడబట్టి బయటికి ఎంటేసినాడు ఏమంటాం? క్రిమినల్ అంటాం. ప్రజల్ని వేధించేవాడిని కూడా క్రిమినల్ అంటాం. ఆ తాడేపల్లి కొంపలో ఒక క్రిమినల్ ఉన్నాడు, అతని పేరే జగన్మోహన్ రెడ్డి. క్రిమినల్ చుట్టూ ఎవరుంటారమ్మా? క్రిమినల్స్ ఉంటారు. ఏమా రౌడీల చుట్టూ ఎవరుంటారు? రౌడీ షీటర్లు ఉంటాడు. ఈయన జిల్లాకు ఒక క్రిమినల్ తయారు చేశాడండి. మన జిల్లా క్రిమినల్ పేరు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి. ఆ పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి బినామీయే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే వెంకట గౌడ్ గారు. అవునా కాదా? అవునా కాదా? జిల్లాలో ఏ కుంభకోణం జరిగినా పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి పేరు పడుతుంది. ల్యాండ్, శాండ్, వైన్, మైన్ అన్నిట్లో పెద్దిరెడ్డే ఉంటాడు. వాస్తవంగా వీరప్పన్ మారు పేరు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి. ఏనా రెడ్ శాండల్ ఏమైంది? దొబ్బుడే దొబ్బుడు, మొత్తం దొబ్బేశారు. అవునా కదా?